హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. గాంధీ ఉస్మానియాకు వద్దు, అక్కడికి పంపిస్తే పిల్లలు చచ్చిపోతుంది, స్పీకర్ వీడియో వైరల్. ఈ ఎంత దుర్మార్గులు అంటండి ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఒక వీడియోని పట్టుకుని బాగా వైరల్ చేస్తున్నారు ఈ గడ్డం ప్రసాద్ గారిది. గాంధీ ఉస్మానియాకి వద్దు, అక్కడికి పంపిస్తే పిల్లలు చచ్చిపోతారు అని స్పీకర్ గారు తెలుపుతున్నారా? అసలు చూద్దాం ఏం జరిగిందో. మేము రామ్ బిడ్డో సర్కార్ దవాఖానకు అంటూ అప్పట్లో జనాలు పాడుకున్నారు. బాబాయ్ ఒకప్పుడు బాబా ఈ గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ మేము రావని అప్పుడు సర్కార్లో ఉన్న ప్రజలు అలా అనుకున్నారు. అంత అధ్వానంగా పరిస్థితి ఉండేది. మరి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. మరి ఇప్పటికి కూడా ప్రజల్లో సర్కార్ ఆసుపత్రులు అంటే అదే అభిప్రాయం ఉండడంతో శోచనీయం. సామాన్య ప్రజలంటే అది వేరు, కానీ స్వయాన అసెంబ్లీ స్పీకరే సర్కార్ ఆసుపత్రి గురించి తక్కువగా మాట్లాడడం ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడారండి. ఏమని? అసలు యాక్చువల్గా వీడియో ఇప్పటి గత ప్రభుత్వం నిజంగా ఇప్పుడు ఈయనే స్పీకరు గాంధీ ఉస్మానియాకి వద్దు, నువ్వు నేను పోతాము అని. ఇది పాత వీడియో. ఇప్పుడైనా కోర్టు సూటు బూట్ వేసుకుని ఉన్నాడు. పాత వీడియోని తీసుకొచ్చి వీళ్ళు వైరల్ చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్, ఈ మన్నే కృష్ణ గారి బ్యాచ్, కేటీఆర్ గారి బ్యాచ్, ఇదంతా కూర్చుని గాంధీ ఉస్మానియా ఆసుపత్రిపై గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలు వైరల్. అక్కడికి పంపిస్తే ప్రాణాలు పోతాయంటూ కామెంట్స్. నువ్వు నేను వెళ్తామా అంటూ ఫోన్ లో మాట్లాడిన స్పీకర్. గత ప్రభుత్వంలో అంత అధ్వానంగా ఉండేది, దరిద్రంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మనం వెళ్తాం, నువ్వు నేను ఉంటావు పోతావు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో. మనిషి ఏ విషయంలో అయినా ఖర్చు పెట్టేందుకు వెనకాడతాడేమో, కానీ ప్రాణం మీదకి వస్తే మాత్రం ముందుకు వెనక ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. పైసా అనేది ఈ రోజుల్లో ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజు పోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదని అసలు కాన్సెప్ట్. మనిషి దేనికైనా ఖర్చు పెడతాడు, ఇది వాటికి వీటికి. ప్రాణం మీదకి వస్తే మాత్రం ఇట్లా ఇచ్చేస్తాడు. ఎందుకంటే డబ్బులు ఈరోజు పోతే రేపు సంపాదించవచ్చండి, కానీ ప్రాణం పోతే సంపాదించలేం కదా. ఆ కాన్సెప్ట్ మనిషికి బాగా తెలుసు. ఇదే కాన్సెప్ట్ ని బిజినెస్ గా మార్చి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వెలిసాయి. ఇది అవును, కరెక్టే. చిన్న పామునైనా పెద్ద కరతో కొట్టాలన్నట్టుగా చిన్న జలుబు చేసిన ఉన్నవి లేని చేష్టని చేసి ఆ బిల్లును చూస్తేనే హార్ట్అటాక్ వచ్చి మళ్ళీ ఐసీయూలో చేరేలా చేస్తుంటారు. జలుబు చేస్తే బీపీ, షుగర్ టెస్టులు చేసి ఇవన్నీ చూసి మళ్ళీ హార్ట్అటాక్ వచ్చి వాళ్ళని ఐసీయూలో చేరుస్తారు. అట్లా హాస్పిటల్ పరిస్థితులు ఉన్నాయి. అంత రిస్క్ ఎందుకు? ఎంచక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటారా, అది పాయింటే. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటో ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలు చెప్పిన వాళ్ళకు ఏమైనా జరిగితే జూబ్లీ హిల్స్ లో ఉన్న బంజారా హిల్స్ లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రికే వెళ్తారు, తప్ప గాంధీకో ఉస్మానికో మాత్రం వెళ్ళరు. అదేంటో, ప్రభుత్వాలు ఎన్ని మారినా, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా సర్కారు ఆసుపత్రిపై ఉన్న అభిప్రాయం మాత్రం ఇప్పటికీ మారలేదు. అలా అని వాటిల్లో ఉన్న పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందంటే అది నామ మాత్రమే, మళ్ళీ అదే నిర్లక్ష్యం. ఎవరైనా తీవ్ర అనారోగ్యంతోనో ప్రాణపాయ స్థితిలో గాంధీకో ఉస్మానియాకి వెళ్తే బతకడం కష్టం అనే అభిప్రాయం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో వైద్యులు గాంధీకి రాశారంటే ఇక రోగి ఆశలు వదులుకోవచ్చు. గాంధీ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, గొప్ప హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కదా. బట్ దాన్ని నిర్వీర్యం అస్తవ్యస్తం చేసే ప్రభుత్వాలు ఉస్మానియా కేవలం శవ పరీక్షలు మాత్రమే పంపిస్తానే అభిప్రాయం ఇప్పటికీ ఉన్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అభిప్రాయాలు పేద ప్రజలను కాదు, స్వయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఉంది. ఆయన మాట్లాడారండి ఎప్పుడంటే గత గవర్నమెంట్ లో మాట్లాడారు. ఆయన ఇప్పుడు మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు సూటు బూటు ముందాక ఒక ప్రోటోకాల్, ఒక సెక్యూరిటీ, నెక్స్ట్ వీళ్ళు ఇంత పరిపాలన చేస్తున్నారు. ఒకరి పూర్తి నివేదిక ఆయన దగ్గర ఉంది, మనకే తెలియదు. పిచ్చినా కొడుకల్లారా, మీకే చెప్తున్నా. గాంధీ ఉస్మాన్ ఆసుపత్రికి పంపిస్తే చచ్చిపోతుంది పిల్ల, గాంధీ ఉస్మాన్ ఆసుపత్రి వద్దు, మనం పోతామా, నువ్వు పోతావా గాంధీ ఉస్మాన్ ఆసుపత్రికి అంటూ ఫోన్లో వ్యక్తితో అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. గాంధీ ఉస్మాన్ ఆసుపత్రిలో వద్దు, ఏమైనా మంచి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే సదరు అమ్మాయిలు ప్రాణం తగ్గుతున్నాను వీడియోలో ప్రసాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశం అంట. అదే వీడియో అంట, చూడండి చూడండి. ఇది పాత వీడియో అండి, ఇది ఇప్పుడు వీడియో చేస్తుంది. ఇప్పుడు ఆయనకి మంచి సూటు బూటు ఉందాగా ప్రోటోకాల్ ఉంది. ఈయన మాజీ ఇది పాత వీడియో. ఇది ఏం పట్టుకుని రోల్ చేస్తున్నారు రా బాబు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వం పెద్దలు ఇలా మాట్లాడితే ఇక సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం ఎలా కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు పెంచి మెరుగైన వైద్యం అందించి కృషి చేసి వాళ్ళకు కూడా అదే ఆసుపత్రికి వైద్యం చేయించుకున్న ప్రజలు నమ్మకం కలిగించాల్సింది. పోయి ఇలాంటి కామెంట్లు చేయడం దారుణమని వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో అసెంబ్లీ స్పీకర్ అయిన తర్వాత మాట్లాడిందా లేదా అంతకుముందు మాట్లాడిందని డౌట్. ఇది కూడా అసెంబ్లీ స్పీకర్ అయిన తర్వాత మాట్లాడిందా లేదా బిఫోర్ మాట్లాడినంత డౌట్ ఉంది. ఇదంతా బిఫోర్ మాట్లాడిన వీడియో అండి, ఇది పాతది కాదు. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హార్ డూయింగ్ టు టేక్ ద రీబిల్డ్ ద ట్రస్ట్ ఆఫ్ అవర్ లీడర్స్ అండ్ పీపుల్ ఆన్ యువర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని శ్రీకాంత్ మందయ్య తెలిపారు. వీళ్ళు ట్రోల్ చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. బీఆర్ఎస్ నేతలు ఓడిపోయారు కదా కడుపు మంట, ఇవన్నీ ఇవేం నమ్మకం. ఇది పాత వీడియో,
నిజంగా వీళ్ళు ఇలా చేసేవారు కాదు. నిజంగా అవసరం అయితే గాంధీ హాస్పిటల్ వెళ్ళినా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, మంచి మెరుగైన రేవంత్ రెడ్డి గారి సర్కార్ మంచిగా సదుపాయాలు కలిగించిన ఎవరు అదే రేపడు. కానీ ఎవరంటే వచ్చినా కూడా మీరు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే మీకు చక్కటి పరిష్కారం మాత్రమే దొరుకుతుంది. కానీ ఇదంతా ఫేక్ వీడియో, వైరల్ వీడియో. మరో వీడియోతో కలుద్దాం, అంతవరకు చూస్తాను ఆకాశం న్యూస్, దిస్ ఇస్ దిలీప్.